పరిశుద్ధుడు మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు శుభనామములో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపను బట్టి ఇంకా మనం సజీవులుగా ఆయన స్తుతించడానికి ఈ జీవస్వరాలు టీవీ కార్యక్రమం ద్వారా మనమంతా దేవుని పిల్లలుగా ఒక కుటుంబంగా కలిసి ఏకమనస్సుతో ఆయన ఆరాధించడానికి ఏక కంఠంతో ఆయన గురించి పాడడానికి ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కలిసి ఆయనకు మొరపెట్టడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుడు కృపా సంపన్నుడై ఉండి అనుదినము అనుక్షణం కూడా తన కాపుదల భద్రత తన సంరక్షణలో మనల్ని ఉంచుతూ మనల్ని ధైర్యపరుస్తూ అనేకమైన లోయల శ్రమల కష్టాల అనుభవాలు గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తున్నాడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు గనుక. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కెన్ ఐ, ఐ కెన్, చేయగలనా చేయగలను అనే రెండు పదాలు దాదాపుగా ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఈ పదాలు జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చేస్తాయి. చేయగలనా అనే అనుమానం, ఆందోళన, భయం మనల్ని నిరాశకు నిస్పృహకు లోను చేస్తుంది, మన బలాన్ని తగ్గించేస్తుంది. చేయగలను, నన్ను బలపరచు దేవునికి సమస్తం సాధ్యమే అన్న విశ్వాసం మన బలాన్ని రెట్టింపు చేస్తుంది, కార్యోన్ముఖులుగా మనల్ని మారుస్తుంది, మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కిస్తుంది. కనుక ఆలోచించి ప్రార్థించి సరైన నిర్ణయం తీసుకొని నీ పని ప్రారంభించు. దేవుడు పని చేయడానికి శక్తిస్తాడు, ఆలోచనిస్తాడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, ఆ మార్గంలో నీతో ఉంటాడు. అంతేకాదు నువ్వు విజయాన్ని పొందుకునేలా అందుకునేలా ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక ఈ పాట వింటూ మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు ప్రతిష్టాత్మకమైన సింఫనీ సెంచరీ ఆల్బమ్ మేకింగ్లో ఉంది. ఇంతకు ముందు పాటల్లో రాని ప్రత్యేకమైన అంశాలతో దేవుడు చక్కని ఆలోచనలు ఇచ్చాడు. వాటి రికార్డింగ్ కూడా చాలా చక్కగా జరిగింది. ఇంకా కొన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మిక్స్ చేయాల్సి ఉంది. ఫైనల్ మిక్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక ఈ ఆల్బమ్ వ్యక్తిగతంగా నాకు కూడా చాలా సంతృప్తినిస్తూ ఉంది. పని జరుగుతున్నప్పుడు ఈ 100వ ఆల్బమ్ కనుక మిగతా ఆల్బమ్స్ కంటే ఒక వైవిధ్యంగా ప్రత్యేకమైన రీతిలో ఉండాలని చాలా తాపత్రయపడి చాలా ప్రయత్నం చేసి చాలా టైం తీసుకొని ఈ ఆల్బమ్కు రూపకల్పన చేస్తున్నాను. ఈ ఆల్బమ్ కొరకు ప్రార్థిస్తున్నా, మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అక్టోబర్ 16 చాలా త్వరగా మన ముందుకు వచ్చేస్తూ ఉంది. మరి ప్రపంచంలోని అనేక మంది నా అభిమానులు, క్రైస్తవ సంగీత ప్రపంచం అంతా ఆ తేదీ కొరకు, ఆ ఈవెంట్ కొరకు, ఆల్బమ్ కొరకు ఎంతో ఆసక్తితో ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తేదీ మేము ప్రకటించిన తర్వాత అనేక మంది మరి ఫోన్లు చేసి వారి సంతోషాన్ని తెలియజేస్తున్నారు. 14, 15, 16 తేదీల్లో కాకినాడలో జరగబోతున్న సింఫనీ సంగీత పండుగలకు మీరు అంత ప్లాన్ చేసుకొని వీలైనంత వరకు 3 రోజులు ఇక్కడ ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. చివరి రోజు అంటే 16వ తేదీన సింఫనీ 100వ ఆల్బమ్ నాకెంత భాగ్యమా అనే టైటిల్తో రిలీజ్ కాబోతూ ఉంది. ఆ రోజు కార్యక్రమం 4 గంటల నుంచి ప్రారంభం కాబోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో విరివిగా వాడబడుతున్న అనేక మంది గొప్ప దైవజనులు, అభిషక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కనుక అనేక మంది ఏర్పాటు చేయబడిన దైవజనులందరూ ఒకే వేదిక మీద ఉండటం చాలా అద్భుతమైన విషయం. అంతేకాదు ఇన్ని సంవత్సరాలు వారి పరిచర్యలు ఎక్కువ భాగం నన్ను వాడుకుంటున్న అనేక మంది నాకు సన్నిహితులైన దైవజనులు ఆ కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే తెలుగు క్రైస్తవ సంగీత ప్రపంచంలో తలాంతులు కలిగి దేవుని కొరకు వాడబడుతున్న అనేక మంది కళాకారులు, గాయకులు కూడా కార్యక్రమాలు ఉంటారు. కనుక ఇంతమంది గొప్ప అభిషక్తులైన దైవజనులు, గొప్ప కళాకారులు, దేవుని సేవకులు, నా అభిమానులు, అనేక మంది నాయకులు, అధికారులైన వారు ఒకే వేదిక మీద ఉండడం ఎంత అద్భుతమైన విషయం. కనుక అపురూపమైన సంఘటనను, దృశ్యాన్ని మీరు మిస్ కావడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. నిన్ను గూర్చినే పాడనా యేసయ్య మనసార కొత్త కీర్తన, నిన్ను గూర్చినే పాడనా యేసయ్య
మనసార కొత్త కీర్తన తార్భాటంతో ఉత్సాహంతో సంతోషగానము చేయన నిన్ను గూర్చినే పాడనా యేసయ్య మనసార కొత్త కీర్తన ఉన్నప్పుడు నా తోడుగా వెంటుండి బలపరచే స్నేహితుడుగా ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా వెంటుండి బలపరచే స్నేహితుడుగా నడిపించు వాగ్దాన సంకీర్తన నడిపించు వాగ్దాన సంకీర్తన ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోషగానము చేయన నిన్ను గూర్చినే పాడనా యేసయ్య మనసార కొత్త కీర్తన సింఫనీ 100వ ఆల్బం విడుదల సందర్భంగా ఇన్నేళ్ల సుదీర్ఘ ఈ స్వార్థ సంగీత ప్రయాణంలో జ్ఞాపకాలు నా అనుభవాలు అనేకులతో నా అనుబంధాలతో ఒక సోవనీర్ని విడుదల చేయడానికి నిర్ణయించాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని చేరబోతున్న ఈ సోవనీర్లో మీ శుభాకాంక్షలు, సింఫనీ పరిచర్యల ద్వారా మీరు పొందిన మేళ్ల గురించిన సాక్ష్యాలు, మీ పరిచర్య వివరాలు, మీ వ్యాపార ప్రకటనలు ముద్రించబడి అనేక మంది దృష్టికి వెళ్ళాలి అంటే ఈ సోవనీర్ గురించిన వివరాలు మీరు చూడండి, మీరు స్పందించండి. ఈ సోవనీర్లో మీరు ప్రింట్ కావాలి అని అనుకుంటున్న మ్యాటరు, దానికి సంబంధించిన మొత్తాన్ని 15వ తేదీలోగా మీరు మాకు అందేలా పంపించండి. అనేక మంది ప్రజలతో ఇంతకుముందు అన్నాడు కనీ విని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించబడబోతున్న ఈ వేడుకల్లో మీరు కూడా వాలంటీర్లుగా ఉండి మీ సహకారాన్ని మాకు అందించవచ్చు. సింఫనీ పరిచర్యల పట్ల ఆసక్తి కలిగి నిస్వార్థంగా దేవుని సేవ చేయాలనే దృక్పథం కలిగి నాతో కూడా శ్రమ పడాలి అనుకునే వాళ్ళు వాలంటీర్లుగా మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. మీకు సరైన ట్రైనింగ్ ఇచ్చి మీ సేవల్ని మేము తగిన రీతిలో వినియోగించుకుంటాం. ఈ సింఫనీ సంగీత పరిచర్యల ద్వారా, ఆల్బమ్స్ ద్వారా కానీ, టీవీ కార్యక్రమాల ద్వారా కానీ, మేము అనేక స్థలాల్లో నిర్వహించిన సంగీత పండుగల ద్వారా కానీ మీరు పొందిన ప్రత్యేకమైన దీవెనలు, మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు మీరు మాకు తెలియచేస్తే వాటిని బట్టి మేము దేవుని స్తుతిస్తాం, వాటిని మా అభిమానులైన శ్రోతలందరికీ కూడా తెలియచేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వీలైతే మీ స్థలానికి వచ్చి మీ సాక్ష్యాన్ని మీ వీడియో రూపంలో షూట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. కనుక ఏదైనా ఒక ప్రత్యేక పాట ద్వారా లేదా సింఫనీ పరిచర్యల ద్వారా మీరు దీవించబడి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుంటే, ఏదైనా ఒక నిరాశపూరిత వాతావరణం నుంచి బయటికి రావడం, ఒక ఆత్మహత్య ప్రయత్నం నుంచి విడిపించబడడం, ఒక నిస్సహాయ స్థితిలో ధైర్యాన్ని బలాన్ని పుంజుకోవడం లాంటి సాక్ష్యాలు ఏవైనా ఉంటే మీరు మాతో పంచుకోవడానికి ఆలస్యం చేయకండి. ఏ చోటికి నీ వెళ్ళినా నాతో పాటుగా నడుస్తానని, ఏ చోటికి నీ వెళ్ళినా నాతో పాటుగా నడుస్తానని, వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు, భయమెందుకు నా మనస నీకు, భయమెందుకు నా మనస నీకు.
దేని గూర్చి చింతించకు దేని గూర్చి చింతించకు వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు భయమెందుకు నా మనస నీకు భయమెందుకు నా మనస నీకు దేని గూర్చి చింతించకు దేని గూర్చి చింతించకు సింఫనీ నుంచి వెలువడిన 99 ఆల్బమ్స్ తో పాటుగా మరి అనేక ఇతర ఆల్బమ్స్ కూడా నేను సంగీతం సమకూర్చడం జరిగింది. అవి వేరే పరిచర్ల ద్వారా, వేరే ఆడియో కంపెనీల ద్వారా, వ్యక్తుల ద్వారా అవి సంగీత ప్రపంచానికి అందించబడ్డాయి. అలాగే వేరే ప్రొడక్షన్స్లో కూడా నేను నా గళాన్ని అందించడం జరిగింది. కొన్ని పాటలు పాడాను. మరి ఆ పాటలన్నిటి వివరాలు నా దగ్గర లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. కనుక మీ ఆల్బమ్స్లో గతంలో మీరు నా చేత పాడించుకుని ఉంటే, లేదా మీకు తెలిసి సింఫనీ ఆల్బమ్స్లో కాకుండా వేరే ఆల్బమ్స్లో నేను పాడిన పాట ఏదైనా మీ దృష్టికి వస్తే దానికి సంబంధించిన వివరాలు నాకు తెలియచేయండి. వీలైతే ఆ పాటను నాకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు నేను ఆల్బమ్స్లో పాడిన పాటలన్నిటి వివరాలు సేకరించాలని మేము ఆశపడుతున్నాం. కనుక మీరు ఈ రీతిగా కూడా మీరు మాకు సహాయం చేయొచ్చు. అనేక దూర ప్రాంతాల నుంచి, వేరే జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా ఈవెంట్కి రావడానికి చాలామంది సిద్ధపడుతూ మాతో మాట్లాడుతున్నారు. ఒకవేళ కాకినాడలో మీకు తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ లేకుండా ఉండుంటే, పూర్తిగా ఈ ప్రాంతం మీకు పరిచయం లేనిదైతే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వసతులు భోజనం విషయంలో ఇబ్బంది పడకుండా మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించి ఈ మంచి సమయంలో నాతో కూడా ఉండడానికి సిద్ధపడి ఆశపడి వస్తున్నారు. కనుక మీరు ముందుగా మీ వివరాలు, అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది వస్తున్నారు అన్న వివరాలు మాకు తెలియజేస్తే, మీ ఖర్చులతో మీరు కోరిన విధంగా ఇక్కడ మేము మీకు వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. సింఫనీ 100వ ఆల్బమ్ విడుదల సందర్భంగా యవనస్తుల్లో ఉన్న తలాంతులను వెలికి తీయడానికి అనేక స్థలాల పాటల పోటీలు మేము నిర్వహిస్తున్నాం. జిల్లాల వారీగా ఇప్పటికే 4 జిల్లాల్లో వీటిని పూర్తి చేశాం. మిగతా జిల్లాల్లో కూడా ఈ రాబోయే 2 నెలల్లో వీలైనంత వరకు పూర్తి చేసి జిల్లాల్లో వచ్చిన విజేతలతో ఒక ఫైనల్ రాష్ట్ర స్థాయిలో మేము నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వాటి వివరాలు మీకు ప్రకటించబడతాయి. కనుక మీరు ఇంతకు ముందు నిర్వహించిన సింఫనీ పాటల పోటీల్లో పాల్గొనకపోయి ఉండుంటే, మీకు తలాంతులుంటే, మీరు సిద్ధపడి, మీరు ఏ జిల్లాకు చెందినవారైనా మీకు సమీపంలో జరగబోతున్న ఈ పాటల పోటీల్లో మీరు పాల్గొనండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు వినియోగించండి. ఒకవేళ ఈ జిల్లా స్థాయిలో మీరు గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తే, రాష్ట్ర స్థాయి విజేతలకు 100 ఆల్బమ్ వేదికెక్కే అవకాశం, ఇనాగ్రేషన్లో పాల్గొనే ఆధిక్యత లభిస్తుంది. కనుక సిద్ధపడండి, మీ తలాంతులకు పదును పెట్టండి. ఈ సింఫనీ పాటల పోటీలకు సంబంధించిన ప్రకటన కొరకు మీరు క్రమంగా ఈ జీవస్వరాలు టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఈ 100వ ఆల్బమ్కు సంబంధించినవి కానీ, 100వ ఆల్బమ్ ఇనాగ్రేషన్ ఈవెంట్కి సంబంధించినవి కానీ ఎప్పటికప్పుడు వివరాలు, వాటి అప్డేట్స్ మీరు చూడాలి అంటే, మీకున్న ఇబ్బందిని బట్టి మీరు మిస్ అయిన ఏదైనా టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలి అంటే, సింఫనీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన సింఫనీ పాటలు, సింఫనీ పాత టీవీ కార్యక్రమాలు, అప్డేట్స్ మీరు చూసే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేసి మీ స్నేహితులు బంధువుల ద్వారా కూడా
సబ్స్క్రైబ్ చేయించండి. గురిలేని బ్రతుకిది దరిచేర్చవానా ప్రభు, గురిలేని బ్రతుకిది దరిచేర్చవానా ప్రభు, నీ తోడు లేక నీ సాగలేను, నీ తోడు లేక నీ సాగలేను, నీ నీడనే కోరితే, నీ నీడనే కోరితే, గురిలేని బ్రతుకిది. నిలకడలేని నా బ్రతుకు, పొట్టు వలె ఎగిరిపోవును, నిలకడలేని నా బ్రతుకు, అంతలోనే మాయమగును, ఆవిరి వంటి నా బ్రతుకు, అంతలోనే మాయమగును, ఆవిరి వంటి నా బ్రతుకు, గురిలేని బ్రతుకిది. ఈ కార్యక్రమం ముగింపులో ఇంతవరకు సింఫనీ పరిచర్యలో మాతో కూడా ఉన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సింఫనీ టీవీ కుటుంబ సభ్యులుగా చాలా కొద్దిమంది మా వీక్షకుల్లో క్రమంగా నెల నెల మరి కొంతమంది సంవత్సరానికి ఒకసారి వారి సహకారాన్ని కానుక రూపంలో అందిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది ఈ టీవీ కార్యక్రమాలని ఒక ఎపిసోడ్ని స్పాన్సర్ చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల వెనక చాలా ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఒక్కడిగా ఇంత భారాన్ని మీద వేసుకొని దేవుని వైపు చూస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నప్పుడు ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది ప్రయోజనం పొందుతూ ఉన్నా కూడా దాని వెనుకున్న భారాన్ని శ్రమను కొంతమంది మాత్రమే గుర్తిస్తూ ఉన్నారు, ఈ పరిచర్యకు సహకరిస్తూ ఉన్నారు. కనుక మీరు కూడా పరిచర్యల ద్వారా దీవించబడితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్ల కొరకు సహకరించడానికి ముందుకు రండి. తద్వారా మీ ప్రోత్సాహాన్ని బట్టి మేము ఇంకా బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఇంకా వేగంగా ఇంకా ఘనంగా దేవుని పరిచర్య చేయడానికి మేము ముందుకెళ్తాం. ప్రత్యేకంగా సింఫనీ 100వ ఆల్బం కొరకు, అలాగే 100వ ఆల్బం రిలీజ్ కాబోతున్న ఆ మెగా ఈవెంట్ కొరకు మీరు ప్రార్థించి వీటి కొరకు ప్రత్యేకమైన ప్రోత్సాహాన్ని మీరు అందించే అవకాశం మీకుంది. కనుక 99 ఆల్బమ్స్ ఇన్ని సంవత్సరాలు మరి పరిచర్య ద్వారా మీరు ప్రయోజనం పొంది ఇంతవరకు ఒకవేళ ఈ పరిచర్య కొరకు మీరు ఏమీ చేయడానికి అవకాశం మీకు రాకపోతే ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్య కొరకు ఏదైనా ఒక మంచి పని, ఒక ఘనమైన పని చేయడానికి మీరు ముందుకు రండి. ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యాన్ని ఈ 100వ ఆల్బం విషయంలో లేదా ఈ కార్యక్రమం విషయంలో మీ భాగస్వామ్యాన్ని ప్రదర్శించడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలని ప్రేమతో కోరుతున్నాను. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు పువికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు పువికొచ్చాడని, ఊరంతా సందడి వాడంతా సందడి, ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు పువికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు పువికొచ్చాడని.
మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి మేలెట్లా చేయాలో చేసి చూపడానికి కీడును తొలగించడానికి మేలెట్లా చేయాలో చేసి చూపడానికి కీడును తొలగించడానికి పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని నింగిలో సందడి నేలపై సందడి నింగి నేల సందడి నింగి నేల సందడి మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహోన్నతుల అన్ని పాదాలకు వందనాలు. విశ్వాసం ద్వారా మా ముందున్న పర్వతాన్ని కూడా సముద్రంలో పడవేయగలము అనే గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు. కనుక మా ముందున్న అనేక సమస్యలు, కష్టాలు, చిక్కులు మాకు చాలా పెద్దవిగా, మా శక్తికి మించినవిగా కనిపిస్తున్నా కూడా విశ్వాసం ద్వారా వాటిని తొలగించుకొని వాటిని అధిగమించి మాకు కనబడకపోయినా మీరు ఏర్పాటు చేస్తున్న మార్గంలో మేము ముందుకు వెళ్ళడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. మా వీక్షకులు అనేక మంది అలాంటి సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, అనే బాధల్లో ఉన్నారు. దయచేసి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. సమస్యను చూసి భయపడకుండా సమస్యతో ధైర్యంగా మాట్లాడగలిగిన కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకెదురే ప్రతి ఇబ్బంది ద్వారా మా జీవితాల్లో మీరేదో గొప్ప కార్యం చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సింఫనీ పరిచయల ద్వారా మీరు మాకు కలిగిస్తున్న ఆత్మీయ క్షేమాన్ని బట్టి నేను స్తుతిస్తూ 100వ ఆల్బమ్ కొరకు, దాని ఇనాగరేషన్ జరగబోతున్న ఆ ఈవెంట్ కొరకు, ప్రత్యేకంగా 14, 15, 16 తేదీల కొరకు మేము ప్రార్థిస్తూ ప్రతికూలతలన్నింటిని అనుకూలంగా మార్చి నేను ఒక అద్భుతమైన ఒక ఈవెంట్గా, అద్భుతమైన ఆల్బమ్గా అవి మా ముందుకు రావడానికి మీరు సహాయం చేయమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ వారి వారి వయసులో, వారి వారి వంతులు, వారి అవసరాన్ని బట్టి మీరు వారిని దర్శించి మీ మహిమ తాకిడి, మీ అద్భుతమైన చేతి స్పర్శ వారికి ఇచ్చి సంతృప్తిపరచి, ధైర్యపరచి ముందుకెళ్ళడానికి, బలం పుంజుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు వినేపతి బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్య దేవుని బాటలు తాగిన దీవెన మూటలు, జీవ స్వరం.